నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే భాగ్యనగరి కాలనీలు వర్షం తగ్గినా ముంచెత్తుతున్న చెరువులు తగ్గని వరదతో వణుకుతున్న నగరవాసులు బాధిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు వరద ప్రభావిత కాలనీలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం జిహెచ్ఎంసి పునరావాస శిబిరాన్ని పరిశీలించిన కేటీఆర్ దుబ్బాకలో జోరుగా ఉప ఎన్నిక ప్రచారం కాంగ్రెస్ భాజపాలతో రైతులకు నష్టమన్న మంత్రి హరీష్ రాష్ట్రంలో 2,20,000కు చేరువలో కోవిడ్ బాధితులు మరో 1500 మందికి పైగా పాజిటివ్ నిర్ధారణ దేశంలో మరో 63,000కు పైగా కరోనా కొత్త కేసులు వైరస్ తో బీహార్ మంత్రి కపిల్ డియో మృతి చైనా కట్టడికి భారత్ మరో కీలక నిర్ణయం ఏసీలు రిఫ్రిజిరేటర్ల దిగుమతులపై ఆంక్షలు